గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సాయనగారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష వారు నాకు వారి కానిస్టెన్సీ పక్క పక్కనే కాకుండా కలిసి కూడా దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళం అధ్యక్ష అయితే వారు శాసనసభ్యునిగా కంటిన్యూగా గెలవడం అనేది ఐదు సార్లు ఐదు పర్యాయాలు గెలవడం మరి ఆశామాష విషయం కాదు అధ్యక్ష బట్ మృదు స్వభావి ప్రజలతోని మమేకమై నిరంతరం ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ అధ్యక్ష ఆ రోజుల్లో కంటోన్మెంట్ అనేది పెద్ద కాన్స్టెన్స్ అయినప్పటికీ ఇక్కడ మల్కాజిగిరి ప్రాంతం కానీ కంటోన్మెంట్ ప్రాంతం కానీ నిరంతరం ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రులకు నిరంతరంగా వారు వారి యొక్క సమస్యలు చెప్పుకోవడమే కాకుండా వారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కార్పొరేటర్గా పోటీ చేశారు అధ్యక్ష దోమలగూడ ప్రాంతం నుంచి బట్ ఆ రోజు వారు అక్కడ ఓడిపోయినప్పటికీ అదే డివిజన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి వారి యొక్క డాటర్కు ఆ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా కావడం నిజంగా వారికి ఉన్నటువంటి అంటే నేను ఆ రోజుల్లో ఓడిపోయినా నా బిడ్డ నాన్న గెలవాలనేటువంటి కారణంతోనే ముఖ్యమంత్రి గారు నడుపుతూ టికెట్ ఇవ్వడం అమ్మాయి గెలవడం చాలా సంతోషపడ్డాడు అధ్యక్ష రెండోది ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు కంటోన్మెంట్ ప్రాంతం అధ్యక్ష ఇప్పుడే సార్ చెప్పినట్టు కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అక్కడ అధ్యక్ష నీటి సమస్య అనేది హైదరాబాదుకు హైదరాబాదు ప్రాంతానికి ఆనుకోని ఉండి పద్నాలుగు పదిహేను రోజుల్లో కూడా నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష మీరు కూడా అక్కడ ఎలక్షన్స్లో మీరే బాధపడ్డటువంటిది కూడా ఆ రోజు సార్తో మీరు మాట్లాడినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మాచులు కేటీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసి ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ వాటర్ ఎట్లయితే వస్తుందో మరి వారి చిరకాల వాంఛ అధ్యక్ష వారు ప్రజాప్రతినిధిగా నేను ఉన్నప్పుడే జరగాలి అనేటువంటి ఆ సంకల్పం ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ప్రాంతంలో మిషన్ భగీరథ వాటర్ తేవడం మూలాన లక్షలాది మంది ప్రజలు మరి సంతోషంగా ఉన్నటువంటిది అయితే వారికి ఏంది అధ్యక్ష ఎప్పుడు చూసినా కానీ ప్రజలతో ఉండడం వారి కోపం రాదు ఎప్పుడు నవ్వుకుంటా రెండోది ఏంటంటే తన ఆరోగ్యం బాగలేకున్నా కానీ నేను వద్దు వద్దు అని ఆరోగ్యం బాగలేదన్న ఎందుకు రెస్ట్ తీసుకుంటా అంటే కూడా లేలే నాకు ఆ ప్రజలు మధ్యనే ఉంటేనే వారికి వారికి సంతోషం ఉంటుంది అధ్యక్ష బట్ ఆ రోజు కూడా ప్రజల మధ్యలోకి హాస్పిటల్ పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ జరుగుతుంది అని ఒక పది నిమిషాలు అక్కడ డాక్టర్ చెప్పిన తర్వాత సడన్గా స్టోక్ వచ్చి మరణించడం మరి చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష రాజకీయాలలో నిరంతరంగా వ్యవస్థలో అందరం ఉన్నటువంటి వాళ్ళమే కానీ కంటిన్యూగా గెలవడం అనేది అంత ఈజీ కాదు అధ్యక్ష ఎంత ప్రజలకు మమేకమై ఎంత ప్రజలకు దగ్గరగా ఉండి ఒక పెద్ద మనిషి తరాగా వారు నిరంతరం వారు వయసులో పెద్దవారు అందరికీ గైడ్ చేసుకుంటూ మరి గతంలో వారు వుడా డైరెక్టర్గా టీటీడీ బోర్డు మెంబర్గా రెండోది స్థానికంగా కూడా అధ్యక్ష వారు ఎప్పుడు చూసినా ఎక్కడున్నో అంటే ఏ బోయిన్పల్లిలోనో ఏ కంటోన్మెంట్లోనో లేకపోతే మల్కాజిగిరినో ఇదే అంటే కుటుంబానికి కూడా తక్కువ టైం ఇచ్చి ప్రజలకు ఎక్కువ టైం ఇచ్చేటువంటి గొప్ప మానవతావాది మరి వారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుసిన అంతే గౌరవనీలు గౌరవనీలు గడ్డం సాయన్న గారు కంటోన్మెంట్ శాసనసభ్యునిగా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నుంచి ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మినహా దాదాపు ఐదు సార్లు కంటిన్యూస్గా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారంటనే ప్రజల మనసుల్లో వారికి ఉన్నటువంటి స్థానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు కంటోన్మెంట్ లాంటి ఒక టిపికల్ ఏరియా ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృది స్వభావిగా తనకిచ్చినటువంటి బాధ్యతలు అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ తనకు వచ్చినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించి తాను వ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎనుకైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ధన్యవాదాలు